కవర్ ఏంటి సంచిలో ఆ డబ్బా ఏంటి ఈ సంచిలో ఫుల్ బాటిల్ ఉంది ఈ డబ్బాలో తందూరి చికెన్ ఉంది పోయి తిని తాగుదామని పోతున్నా వస్తావా ఏంటి మావా ఇది శుభమా అని రేవంత్ రెడ్డి సార్కు చీర సారే పెట్టబోతుంటే నల్లపిల్లలాగా ఎదురయ్యి అడుగుతావేంటి అన్ని అంటే నన్ను నల్లపిల్లి అంటున్నావా లేదు మావా గండు పిల్లి అనంట ఎందుకు మావా నా పనులేవో నన్ను చేసుకొని వచ్చు కదా అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఎంత బిజీగా ఉంటాడో మళ్ళీ వెళ్తే కలవద్దు రేవంత్ రెడ్డి సార్కు చీర సారా పెట్టడం ఏంటి దాసు అప్పా ఏంటి మావా నీతో తలనొప్పి ఒక్క నిమిషం మావు ఈ పక్క పెట్టి చెప్తావు ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నా వల్లే ప్రాబ్లం అవుతుందంటే చెప్పు దాసు నేను వెళ్ళిపోతా నీ వల్లే ప్రాబ్లం నీ వల్లే ప్రాబ్లం వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు మళ్ళీ నేను రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి కలిసి వచ్చే ద్వారా ఉన్న నాకు అనిపించేది అంతే అలా అంటావేంటి దాసు ఎంతైనా నేను నీ న్యూస్ పార్ట్నర్నే కదా నాకు చెప్పకుండా ఎలా ఉంటావా అని అడిగా ఇబ్బంది అయితే చెప్పకలే దాసు వదిలే అబ్బా మళ్ళీ సెంటిమెంటు ఏమి లేదు రేవంత్ రెడ్డి సార్కు రెండు చీరలు రెండు సారీలు ఇద్దామని పోతున్నా అదేంటి దాసు చీరే సారీ లేడీస్ కి పెడతారు గానీ నువ్వేమో రేవంత్ సార్కి పెడతానంటున్నా ఓహో అదా నీ డౌట్ నేను తీసుకెళ్లి ఇచ్చేది రేవంత్ కే రేవంత్ వెళ్ళి షర్మిలాకి ఇస్తాడంట షర్మిలాజీ ఆంధ్రప్రదేశ్ కే నేత హై ఆంధ్రప్రదేశ్ మే కుచ్ బాత్ కహనా హై రుద్ర రాజుజీ వహాన్ కే అధ్యక్ష హై వహాన్ సే బాత్చీత్ హోగీ రేవంత్ రెడ్డి సార్ షర్మిలాకు చీరే సారా పెట్టడం ఏంటి దాసు ఆంధ్ర షర్మిలాకు తెలంగాణలో ఏం పని ఇక్కడ అసలు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది కావాలంటే చీరే సారే పెడతాం అని ఇలా రాజకీయ విమర్శలు చేయడానికి అన్నాడు ఓహో అదా మ్యాటర్ ఓకే గాని రెండో చీరే సారే దేనికి ఒకటి రేవంత్ కి ఇచ్చావు సరే మరి రెండోది ఇంకొక చీరా సారే సోనియా గాంధీకి ఇస్తాడు కావచ్చు అదేంటి దాసు సోనియా గాంధీకి చీరే సారీ ఇవ్వడం ఏంటి నిర్మల మాట్లాడుకుంటూ ఏమయ్యా రేవంత్ నాకే చీరా సారీ ఇస్తావా సోనియా గాంధీకి కూడా ఇస్తావా అని అంది ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు నాకు చీరా సారా పెడతాడట నేను చీరా సారా తీసుకోవాలట కానీ ఇక్కడ రాజకీయాలు మాత్రం చేయొద్దంట మరి ఆ లెక్కన రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి కూడా చీరా సారా పెడుతున్నాము మీరు ఇక్కడ రాజకీయాలు చేయకండి అని చెప్పే దమ్ము ఉండాలి కదా ఇప్పుడు నేను ఒకటే చీరా సారా పట్టుకొని వెళ్ళాను అనుకో అక్కడికి వెళ్ళాక ఇంకో చీరా సారా కూడా సోనియా గాంధీకి ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి సార్కి ఇబ్బంది అయిపోతుంది కదా అందుకే రెండు చీరా సారాలు పట్టుకెళ్ళాను అమ్మో నీ ముందు చూపు మామూలుగా లేదు దాసు ఏమో అనుకున్నా అసలు నిజంగానే అందులో చీరా సారా ఉందా దాసు ఒక్కసారి చూపేవా చీరా చూస్తావా మావా చీరా ఇదిగో ఏమీ లేదు అమ్మ బాబు ఏమి లేని కవర్ ని పట్టుకొని ఎగిరెగిరి పడ్డావా మరి లేకపోతే ఏంటి మావా రేవంత్ రెడ్డి సారు షర్మిలకు చీర సారి పెడతాడా ఇప్పుడు షర్మిల అంది కదని చెప్పి సోనియా గాంధీ కూడా పెడతాడా ఇవన్నీ రాజకీయ విమర్శలు మావా ఇదా దాసు నీ పర్ఫార్మెన్స్ అప్పటి నుంచి చూస్తుంటే నాకు ఎక్కడో డౌట్ వచ్చింది మామూలు పర్ఫార్మెన్స్ కాదు దాసు నువ్వు మరి దాసు గారంటే మామూలుగా ఉండదు వాళ్ళు చీరే సారి అనగానే తీసుకెళ్ళడానికి దాసుగడ ఏమైనా డెలివరీ బాయ్ అనుకుంటున్నావా న్యూస్ కాదాస్.